हाय फ्रेंड्स, ट्रिपल आईटी मरियु जेएनवी डाउट्स क्लारिफिकेशन। ओके, आईआईटी नोटिफिकेशन एप्पुडु वस्तुंदी? एपीएसएस एग्जाम लो 550 मार्कुलु उंटे मन अंदरिकी वच्चाय सार, ఎంత మందికి వచ్చాయి? ఓకే, ఈ మార్క్స్ తెలియదండి. ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికి మనం ఒకసారి చూద్దాం. ఇది మరి మెయిల్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా వాళ్ళకి కాల్స్ చేస్తూ ఉండండి. అప్పుడు కొంత దీని మీద వాళ్ళు ఏదైనా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. ఏపీఎస్ఎస్ ఎగ్జామ్లో 550 మార్క్స్ ఎంతమందికి వచ్చాయంటే అది మనకు తెలియదండి. అవి 554 ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి సార్. సార్, ఐఐటి రావాలంటే బీసీ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి? 520, 540, 530 ఆ రేంజ్లో ఉంటే ఛాన్సెస్, 530 అబవ్ కంటే ఛాన్సెస్ మెండుగా ఉంటాయండి. సార్, నాకు 574 ఓసీ గవర్నమెంట్ స్కూలు మేలు నూజివీలో సీటు వస్తుందా? ఓసీ సీటు రావడానికి అవకాశాలు ఉన్నాయండి, నూజివీడు చెప్పలేదు. సార్, నాకు 506 మార్క్స్ ఎస్సీ, ఛాన్సెస్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి, 100% చెప్పలేము. కానీ 550 మార్క్స్ వచ్చాయి క్యాస్ట్ బీసీబీ, ఛాన్సెస్ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి, అయితే అప్లై చేయండి, హోప్స్ పెట్టుకోవచ్చు. హాయ్ సార్, ఐఎమ్ నిహారిక, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. హే హావ్ 10 points, మై క్యాస్ట్ ఈజ్ బీసీబీ, ఛాన్సెస్ ఉంటాయమ్మా. గవర్నమెంట్ స్కూల్లో చదువున్నారు కాబట్టి ప్రైవేట్ స్కూలు మేబీ అయినా కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. 570 మార్క్స్ ఎస్సీ ఛాన్సెస్ ఉందండి. సార్, IIIT పాసర్ రిజల్ట్ ఎప్పుడు? IIIT పాసర్ రిజల్ట్ పోస్ట్ పోయిన అయ్యాయండి, అవి మరలా డేట్ ప్రకటిస్తారు. 593 OCWS ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి. 593 అంటే వెరీ గుడ్ మార్క్స్, కంగ్రాట్స్. మీకు అనుకున్న చోట సీట్ వస్తుంది. 529 గర్ల్స్ క్యాస్ట్ బీసీ ఛాన్సెస్ మోర్ అండి. వాళ్ళు అడుగుతున్నారు ఇవ్వమంటారా? ఏమి ప్రాబ్లం కాదు కదా. తర్వాత టీసీనా? టీసీ అయితే 810C అండి. రావాలంటే బీసీఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి? 540 అబవ్ ఉంటే అవకాశాలు ఉంటాయండి అక్కడ రావాలంటే. ఏంటంటే వెరీ కాలేజ్లో జాయిన్ అవ్వమనే వాళ్ళు సర్టిఫికేట్స్ మ్యాక్సిమం ఎంత మ్యాక్సిమం స్లోగా అవకాశం ఉంటే ఆపండి. మీ ఖచ్చితంగా సీట్ వస్తుందా రాలేదనేటువంటి మీ మార్క్స్ పంపించండి, ఒకసారి చేస్తాం. నాకు 577 బీసీఏ ఛాన్సెస్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు డౌట్స్. మరో డౌట్స్తో మేము ముందుకుందాం. అంతవరకు సెలవు. IIIT నోటిఫికేషన్ అయితే మరి అసలు దాని మీద ఏమీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. ఖచ్చితంగా మెయిల్స్ చేయండి, రిప్లై ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. ఓకే.